వస్తున్నటువంటి మన సముద్ర తీరాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలి, తద్వారా ఈ ప్రాంతాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలి, ఈ ప్రాంతంలో పోర్టులు ఫిషింగ్ హార్బర్లు ఏ రకంగా నిర్మాణం చేయాలి, తద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి ఏ రకంగా కల్పించాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు 2019 లో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డుని స్థాపించి ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ ద్వారా దాదాపు 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రామాయపట్నం పోర్టు గాని మచిలీపట్నం బందర్ పోర్టు గాని ఈ రోజు శ్రీకాకుళంలో మూలపేట పోర్టు గాని మరో 9 ఫిషింగ్ హార్బర్లు ఈ రోజు హెచ్చర్ల నియోజకవర్గానికి సంబంధించి కూడా బుడగట్లపాలెంలో దాదాపు 350 కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని కూడా ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. తప్పకుండా ఈ రోజు శ్రీకాకుళం చరిత్రలో శ్రీకాకుళం ఈ కార్యక్రమం ఈ చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం తప్పకుండా గుర్తుండిపోయేటువంటి రోజుగా ఉంటుందని చెప్పి అందరం కూడా ఈ రోజు భావిస్తా ఉన్నారు. రానటువంటి కాలంలో ఈ ప్రాంత భవిష్యత్తు కోసం, ఉత్తరాంధ్ర భవిష్యత్తు కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత ఉపాధి కోసం తప్పకుండా రానటువంటి కాలంలో మరిన్ని మంచి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారి ద్వారా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి